హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్ లో టోటల్ 8 మెంబర్స్ నామినేట్ అయ్యారు. నిన్న 10 మెంబర్స్ లో ఈ రోజు 2 మెంబర్స్ ని సేవ్ చేయడం జరిగింది. ఈ 8 మెంబర్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. మీరైతే వీడియో ఫుల్ గా వాచ్ చేయండి. అలాగే మీ అందరికీ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఇప్పుడే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి ఓటింగ్ ట్రెండ్ ని బట్టి ఇక్కడ పర్సంటేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే 27% సన్నీ టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక సన్నీకైతే ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. ఇక శ్రీరామ్ అయితే 20% సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక శ్రీరామ్కి కూడా ఫాలోయింగ్ అయితే తక్కువ లేదు. సో తనకి కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది. ఇక రవి అయితే 3rd place 16% ఉన్నాడు. రవి, సిరి వీరిద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారు. సిరి 15% ప్రజెంట్ అయితే 4th place ఉంది. వీరిద్దరు ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉన్నాయి. పెద్దగా ఓటింగ్ డిఫరెన్స్ కూడా లేదు. ఎందుకనంటే ఇక షన్ను ఓటింగ్ అనేది సిరికి, ఇక్కడ జెస్సీకి ఇద్దరికి షేర్ అవుతూ ఉంది. ఇక్కడ జెస్సీ అయితే 8% 5th place ఉండడం జరిగింది. రేపటికైతే ఓటింగ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక ప్రియాంక అయితే 6% 6th place ఉంది. నెక్స్ట్ కాజల్ అయితే 5% తనైతే 7th place ఉంది. మానస్ ఓటింగ్ ఏమైనా పడితే మాత్రం కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇక లీస్ట్లో అంటే లాస్ట్ ప్లేస్లో 4% విశ్వ ఉన్నాడు. విశ్వకి ఓటింగ్ అనేది చాలా తగ్గుతూ ఉంది. యానీ మాస్టర్ సేవ్ అవ్వడం అనేది విశ్వకి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే మోస్ట్లీ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ విశ్వకే ఉంది. కానీ చూడాలి కాజల్కి ఓటింగ్ పడుతుందా లేదా తను కూడా డేంజర్ జోన్లోనే ఉండబోతుందా అనేది. సో ఈ వీక్ ఓటింగ్ ట్రెండ్స్ అయితే ఇలా ఉన్నాయి. రేపటికైతే ఈ ఓటింగ్లో భారీ మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉంది. మీకైతే ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ని కూడా నాకు షేర్ చేయండి.